ఎలా వచ్చాయి, ఎవరు వేశారు, ఎందుకు వేశారో తెలియదు, కానీ ఓ మహిళ అకౌంట్లో 30 కోట్లు వచ్చాయి. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఈ వార్తే హల్చల్ చేసింది. వివరాల్లోకి వెళ్తే, తోపుడు బండ్లపై పూలు అమ్మేవారికి రోజుకి మహా అయితే ఎంత వస్తుంది? మహా అయితే 500-600. రోజు వచ్చే ఆడబుద్ధో వాళ్ళు కుటుంబం గడుస్తుంది. మరి అలాంటి మధ్యతరగతి ప్రజలకి బ్యాంక్ అకౌంట్లో 50,000 లేదా 1,00,000 మించి ఎక్కువ డబ్బులు ఉండవు. కానీ పూలమ్మే ఓ మహిళ అకౌంట్లో ఏకంగా 30 కోట్లు రాత్రికి రాత్రి వచ్చి పడ్డాయి. కర్ణాటకలోని చెన్నపట్నంలో ఈ ఘటన జరిగింది. రెహానా బాను సయ్యద్ మాలిక్ బురన్ అలియాస్ ఇమ్రాన్ దంపతులకు చెన్నపట్నలోని బీడి కాలనీలో నివసిస్తున్నారు. వీరిద్దరూ పూలమ్మే జీవనం సాగిస్తుంటారు. 2015లో జన్ధన్ యోజన పథకంలో భాగంగా రెహానా అకౌంట్ ఓపెన్ చేసింది. ఖాతా అయితే తెరిచింది, కానీ అందులో ఎప్పుడూ డబ్బులు జమ చేయలేదు. అయితే ఇదిలా ఉండగా గత ఏడాది డిసెంబర్ 5న కొందరు బ్యాంక్ అధికారులు రెహానా ఇంటికి వచ్చి, మీ అకౌంట్లో 30 కోట్లు జమ అయ్యాయని, ఆధార్ కార్డు, పాన్ చూపించాలని అడిగారు. బ్యాంకుకు వచ్చి డబ్బు తీసుకోవాలని కూడా చెప్పారు. దాంతో రెహానా ఇమ్రాన్ దంపతులు బ్యాంకుకు వెళ్లారు. మీరు 0 అకౌంట్ అని, ఎలాంటి డబ్బు రాలేదని చెప్పారు. జస్ట్ ఇక్కడ సంతకం పెడితే చాలని చెప్పి ఏవేవో పేపర్లు ఇచ్చారు. రెహానాకు అనుమానం వచ్చి సంతకం పెట్టేందుకు నిరాకరించింది. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పింది. ఈ కేసు దర్యాప్తులో రెహానా దంపతులు కీలక వివరాలు చెప్పారు. గతంలో ఎవరికైనా బ్యాంకు ఖాతాల వివరాలు ఇచ్చారా అని పోలీసులు అడగడంతో పోసగుచ్చినట్లు వివరించారు. వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం వీరు గతంలో ఓసారి ఆన్లైన్లో చీరను ఆర్డర్ చేశారు. అనంతరం ఢిల్లీ నుంచి ఓ వ్యక్తి కాల్ చేసి మీరు కారు గెలుచుకున్నారని, ఇన్సూరెన్స్ కింద 6 లక్షలు డిపాజిట్ చేయాలని కోరాడు. తాము పేదోళ్లమని, కారు అవసరం లేదని, దానికి బదులు డబ్బు ఇవ్వాలని చెప్పారు. అయితే వారి బ్యాంకు ఖాతా వివరాలు సేకరించిన తర్వాత మళ్లీ అతడు కాల్ చేయలేదు. అనుమానం వచ్చి ఏటీఎంకి వెళ్లి చెక్ చేస్తే అకౌంట్లో పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్నాయి. ఇటీవలే డబ్బులేసిన అజ్ఞాత వ్యక్తి మళ్లీ కాల్ చేసి 15 కోట్లు మీరే పెట్టుకుని మిగతా 15 కోట్లు మాకివ్వాలని అడిగినట్లు పోలీసులకు చెప్పారు రెహానా దంపతులు. ఈ కేసుపై రామ్నగర్ జిల్లా SP దర్యాప్తు చేస్తున్నారు. ఆన్లైన్ మోసగాళ్లు ఈ విధంగా మోసం చేస్తున్నారని తెలుపుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపించే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి.